వెల్కమ్ బ్యాక్. విజయవాడ పొంగి ప్రవహిస్తోంది. ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వెనక్కి ప్రవహిస్తోంది ఇప్పుడు మీరు. దీంతో విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు మొత్తం నీట మునిగిపోయింది. ఇళ్లకు బుడమేరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో 10 ఏళ్ల కిందట కృష్ణానది ఒడ్డు దాటి వచ్చింది, కానీ ఇలా బుడమేరు వెనక్కి ప్రవహించడం ఇదే మొదటిసారి అంటున్నారు. వెనక్కి ప్రవహిస్తున్న బుడమేరు ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. వాగు విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి. అయితే నిన్నటి నుంచి ఆ కురిసిన భారీ వర్షాలు ఈ రోజు కంట్రోల్లోకి వచ్చినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాగులు వంగర్లు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో బుడమేరు వాగు సమీపంలో ఉన్న మొత్తం దాదాపు అన్ని కాలనీలు మునిగిపోయిన పరిస్థితి. అయితే ఉదయం నుంచి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు SDRF బృందాలతో పాటు NDRF బృందాలు కూడా ప్రత్యేకంగా శివారు కాలనీలో ఇరుక్కుపోయిన ప్రజలు స్థానికులను కూడా సుదూర ప్రాంతాల నుంచి ప్రత్యేక ట్రాక్టర్లు అదేవిధంగా బోట్ల సాయంతో ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనం విజువల్లో చూస్తున్నట్టుగా ఏదైతే ఈ సింగనగర్ ప్రాంతంలో ఈ ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రజలను ఎక్కించినప్పటికీ ఇదే ఈ ఉధృతి పెరిగిన నేపథ్యంలో వారిని తిరిగి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో ఇక్కడకు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. అటు పునరావాస కాలనీలకు కూడా స్థానిక ప్రజలను తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈ సింగనగర్తో పాటు ఇంద్రానాయక్ నగర్ అదేవిధంగా రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ప్రజలను కూడా తిరిగి ఇక్కడికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ SDRF బృందాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన ప్రజలను కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మరికాసేపట్లో ఇక్కడికి సీఎం చంద్రబాబు పర్యటనకు వస్తున్న నేపథ్యంలో మొత్తం అధికారులు కూడా ఇక్కడ అన్ని రకాల చర్యలను సమాయత్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ NDRF బృందాల చేతిలో కేవలం 2-3 బోట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఇక్కడ తీసుకొచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలన్నా కూడా ఇటు ట్రాక్టర్లు కూడా అటు సహకరించకపోవడంతో, మరోవైపు ఏదైతే ఈ బుడమేరు కట్ట తెగి సింగనగర్ అదేవిధంగా రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలకు నీరు తరలి వస్తున్నాయో అక్కడ వాగు ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఇక్కడకు సహాయ చర్యలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటు ట్రాక్టర్లో స్థానికులను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో వాగు ఉధృతి పెరిగిన నేపథ్యంలో ముందువైపుకు వెళ్లలేక తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమీప ప్రాంతాల ప్రజలు మాత్రం అటు ఆహారం ఇతర మంచినీటి సదుపాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయో అవి మాత్రం చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ అన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం కొంతవరకు ఆహార సరఫరా అనేది చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరికాసేపట్లో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ సింగనగర్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్ NTV. నువ్వు చెప్పావు, నేను లైవ్ లో చెప్పాను కదా, చెప్పాక చెప్పాక.